హలో ఫ్రెండ్స్ టెక్పిడియా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం యూపీఐ లైట్ గురించి తెలుసుకోబోతున్నాం యాక్చువల్గా ఇది వస్తున్న చాలా నెలల క్రితమే ఎన్పిసిఐ నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చింది బట్ ఇంతవరకు కూడా ఏ యూపీఐ యాప్లోనూ కూడా మనకి యూపీఐ లైట్ గురించి అప్డేట్ ఏమి రాలేదు బట్ రీసెంట్గా ఒకటి రెండు రోజుల క్రితమే భీమ్ యూపీఐలో ఈ యూపీఐ లైట్కి సంబంధించిన అప్డేట్ డీటెయిల్స్ అనేవి ప్లే స్టోర్లో కనిపించడం జరిగింది సో ఫ్యూచర్లో అన్నింటిలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను సో వీడియో పూర్తిగా చూడండి మీ ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అంతేకాకుండా మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన మంచి మంచి ఆఫర్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అట్లయితే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే ముఖ్యంగా పిన్ చేసిన మెసేజ్ అన్నీ కూడా చెక్ చేయండి అక్కడ మీకు మంచి మంచి ఆఫర్స్ కూపన్స్ అన్నీ కూడా కనిపించే అవకాశం ఉంటుంది అవి క్లెయిమ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది సేల్ టైంలో ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పే గమనించినట్లయితే నేను భీమ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి యూపీఐ లైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట అయితే నేను ఇంత ముందు చెప్పాను కదా ఈ యూపీఐ లైట్కి సంబంధించి అప్డేట్ అనేది చాలా రోజుల క్రితమే వచ్చింది బట్ ఇంతవరకు కూడా ఏ యాప్లో కూడా యూపీఐకి సంబంధించిన యాప్లో ఎనేబుల్ అయితే కాలేదు బట్ తొందరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించినట్టయితే యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఇంకా యూపీఐ లైట్ అంటే ఏంటి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట బేసిక్గా యూపీఐ లైట్ బ్యాలెన్స్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కాకుండా ఆన్ డివైస్లో మన డివైస్లను కొంత బ్యాలెన్స్ మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ట్రాన్సాక్షన్ మన బ్యాంక్ అకౌంట్లో మనీ కాకుండా కొంత అమౌంట్ ఏదైతే మన ఆన్ డివైస్లో ఉందో దాని నుంచి డైరెక్ట్గా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఎంత ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా తెలిస్తే కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇక యూపీఐ లైట్ అంటే ఒక సర్వీస్ ప్రొవైడెడ్ బై ఇష్యూయింగ్ బ్యాంక్ అని ఉంది సో మనకి యూపీఐ లైట్ అనేది బ్యాంక్తో తో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి డైరెక్ట్గా కానీ మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసామో వాళ్ళే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట ఇక కి సంబంధించిన ఫీచర్స్ లేదా టర్మ్స్కి వచ్చేసరికి ఒక్కొక్కటిగా చూడండి ప్రతిదీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా గమనించండి ఆల్ యూర్ అకౌంట్స్ లింక్ టు యూపీఐ ఐడిస్ మే నాట్ బి ఎలిజిబుల్ ఫర్ యూపీఐ లైట్ ఉంది సో మన యూపీఐ యాప్స్ ఉపయోగిస్తుంటాం కదా వాటికి మనం బ్యాంక్ అకౌంట్స్ ఒకటి కాకుండా మల్టిపల్ అకౌంట్స్ లింక్ చేసే అవకాశం ఉంటుంది బట్ లింక్ చేసిన అన్ని అకౌంట్స్ కూడా ఈ పర్టికులర్ కి ఎలిజిబుల్ అయి అని చెప్తున్నారు సో మీరు ఉపయోగిస్తున్న యాప్లో ఈ ఫీచర్ ఎనేబుల్ అయినప్పటికీ కూడా మీ బ్యాంక్ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది మల్టిపుల్ అకౌంట్ సేమ్ యాప్ కి లింక్ అయి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక్క అకౌంట్కే మీరు యూపీఐ ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక ట్రాన్సాక్షన్ కి సంబంధించిన అప్పర్ లిమిట్కి వచ్చేసరికి టూ హండ్రెడ్ మాత్రమే మీరు చూసుంటారు మనం ఎప్పుడైనా కానీ షాప్స్ లో అక్కడ పేమెంట్ చేస్తూ ఉంటే మన చిన్న చిన్న వాటికి కూడా ట్రాన్సాక్షన్ చేస్తే అది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది అదంతా కూడా మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మన బ్యాంక్ బుక్లోనూ లేకపోతే స్టేట్మెంట్లోనూ కనిపించడం జరుగుతుంది బట్ ఇక్కడ అలా జరగకుండా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట సో మ్యాక్సిమం లిమిట్ అనేది సింగిల్ ట్రాన్సాక్షన్ రెండు వందలు మాత్రమే యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఉపయోగించి మనం పేమెంట్ చేసేటప్పుడు అంతేకాదు ఈ యూపీఐ లైట్ బ్యాలెన్స్ అనేది ముందు మనకి ఆన్ డివైస్లో ఈ బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అది ఒక్కసారి మాక్సిమం టూ థౌజండ్ మాత్రమే ఉంటుంది అనమాట బట్ ఇది తగ్గినప్పుడల్లా మీరు టాప్ అప్ చేసుకునే అవకాశం ఉంటుంది బట్ మాక్సిమం లిమిట్ అయితే మాత్రం టూ వరకు మాత్రమే ఉంటుంది ఇక ఈ బ్యాలెన్స్ అనేది చూస్తున్నారు కదా మనకి వర్చువల్ గా ఆన్ డివైస్ లో ఉంటుందని చెప్తున్నారు ఈ పర్టికులర్ బ్యాలెన్స్ మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ అది రాదు ఒకవేళ ఈ రెండు వేలు కనుక మీరు ఈ యూపీఐ లైట్ బ్యాలెన్స్ లో కాకుండా మీ అకౌంట్ లో ఉన్నట్టు దానికి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ మీరు గనుక ఈ టూ థౌజండ్ యూపీఐ లైట్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేసినట్టు దానిపై మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ రాదు బట్ ఒక మీరు యూపీఐ లైట్ కనుక డిజేబుల్ చేసినట్టయితే అలాంటి టైంలో మీరు ఎక్కడి నుంచి అయితే మనీ యాడ్ చేస్తారో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మనీ యాడ్ చేస్తారో అక్కడికి ఇది రిటర్న్ అవడం జరుగుతుంది సో మీరు ఏదైనా కారణం వల్ల డిజేబుల్ చేసినట్టయితే అప్పుడు మీ మనీ పోతుందనే భయం కూడా లేదు మీకు ఆటోమేటిక్గా మనీ అనేది మీ ఇష్యూయింగ్ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఎనీ రిఫండ్ ఆర్ రివర్సల్ ఆఫ్ ఫండ్స్ అండర్ ట్రాన్సాక్షన్ వి లిపేర్ ఇన్ యువర్ అకౌంట్ ఓన్లీ అండ్ నాట్ ఇన్ ద యాప్ అని ఉంది సో మీరు చేసిన ట్రాన్సాక్షన్కి సంబంధించి ఏమైనా రిఫండ్స్ లేదా రివర్సల్ వచ్చినట్టయితే అప్పుడు కూడా మీకు బ్యాంక్ అకౌంట్లో చూపిస్తామని చెప్తున్నారు యాప్లో చూపించాలని చెప్తున్నారు ఇక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మాత్రం ఇదే ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ యూపీఐ లైట్ ఉపయోగించి చేసినట్టయితే మనం సపరేట్గా ఆధరైజేషన్ ఏమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం యూపీఐ ట్రాన్సాక్షన్ ఏదైనా చేసేటప్పుడు పిన్ ఎంటర్ చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ ఈ యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఉపయోగించి పేమెంట్ చేసేటప్పుడు మాత్రం మనం ఎలాంటి ఆథరైజేషన్ ఇవ్వం బేసిక్ ఆథరైజేషన్ మాత్రం ఉంటుంది అంటే మనం యూపీఐకి సంబంధించిన యాప్స్ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు అక్కడ బయోమెట్రిక్ లేదా పిన్ ఏదైనా ఎంటర్ చేసి యాప్ ఓపెన్ చేస్తాం యాప్ ఓపెన్ చేసి నార్మల్ యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్ ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది అంటే మనం అక్కడ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట బట్ ఈ పర్టికులర్ యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఉపయోగించి పేమెంట్ చేసేటప్పుడు మాత్రం యాప్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మనం పిన్ లేదా ఇంకేదైనా విధంగా యాప్ ఓపెన్ చేస్తాం అంటే సెక్యూర్గా మనం యాప్ ఓపెన్ చేస్తాం ఆ తర్వాత పేమెంట్ మాత్రం ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక ఒకసారి మనం యూపీఐ లైట్ బ్యాలెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాలెన్స్తో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అలా చేస్తే నార్మల్గా అయితే అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదైనా మనీ మనం పది రూపాయలు స్పెండ్ చేసినా కానీ అది మనకి బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది అంటే పాస్బుక్లో కనిపిస్తుంది బట్ యూపీఐ లైట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం ఏమైనా చేసినట్టు అయితే మాత్రం దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కూడా మన బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్లో కనిపించవు ప్రతిరోజు కూడా మనకు ఒక ఎస్ఎంఎస్ వస్తుందన్నమాట యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఆ ఎస్ఎంఎస్ మన ఇష్యూయింగ్ బ్యాంక్ నుంచి వస్తుంది ఆ పర్టికులర్ మెసేజ్ లో ఆ రోజు మనం ఏం ట్రాన్సాక్షన్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయనమాట ప్రత్యేకంగా బ్యాంక్ పాస్బుక్ లో అయితే మాత్రం ఈ లైట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనిపించవు ప్రతిదీ చిన్న చిన్న ట్రాన్సాక్షన్ కాబట్టి ఈ విధంగా ఎక్కువ క్లటర్ ఉండకుండా పాస్బుక్ లో ఈ చిన్న జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది ఇక కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా డైరెక్ట్ గా మీకు ఏ బ్యాంక్ అయితే ఇష్యూ చేసిందో అదే మీకు అన్ని కూడా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది ఇక ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఎలాంటి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ లేకుండా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతాయని అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు మీ ఫోన్కి సంబంధించి లాక్ అవ్వచ్చు పర్టికులర్ యాప్కి సంబంధించి లాక్స్ అవి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక మరికొన్ని ఫైనల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది బట్ బేసిక్ గా అయితే మాత్రం ఒక్కసారి ఈ యూపీఐ లైట్ అనేది పర్టికులర్ యాప్ మీరు ఉపయోగించే ఏ యాప్లోనే కానీ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీరు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఈ యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఉపయోగించి చేసుకోవచ్చు అంతేకాదు ఆ చిన్న ట్రాన్సాక్షన్ అనేది మాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్ లోపై ఉండాలి మీకు యూపీఐ లెట్ బ్యాలెన్స్ అనేది ఒక్కసారి రెండు వేలు మాత్రమే యాడ్ చేసుకోగలరు అంటే మాక్సిమం అంతే ఉంటుంది ఆన్ డివైస్ వాలెట్లో ఒకవేళ మీరు డిజేబుల్ చేసినట్టు అయితే అది మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది అంతేకాదు మీకు పాస్బుక్లో కూడా దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి కనిపించవు దానికి సంబంధించి డైలీ మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది ముఖ్యంగా మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎలాంటి పాస్వర్డ్ అది అడగదు సో క్విక్గా పేమెంట్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అమౌంట్ అనేది చిన్నది కాబట్టి మీరు వరి కూడా అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ మిస్యూజ్ అయినా కానీ మ్యాక్సిమం బ్యాలెన్స్ టూ థౌజండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మీకు టూ థౌజండ్ మ్యాక్స్ లాస్ ఉంటుంది తప్ప అంతకు మించి పోయేదే ఉండదు మళ్ళీ మీరు కనుక మనీ యాడ్ చేయాలంటే అప్పుడు మీరు ప్రాపర్గా ట్రాన్సాక్షన్ ఆథరైజ్ చేయవలసి ఉంటుంది కాబట్టి మెయిన్ అకౌంట్ నుంచి అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఒకేసారి లాస్ అయితే అవదు బట్ మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ లిమిట్ టూ కాబట్టి ఈ టూ కూడా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ లోని తీగలం తప్ప ఒకేసారి లాస్ అయ్యే అవకాశం ఉండదు బట్ ప్రస్తుతానికి భీమ్ యాప్ కి సంబంధించి కొందరికి అయితే మాత్రం ఈ పర్టికులర్ అప్డేట్ వచ్చినట్టు ప్లే స్టోర్లో వాళ్ళు యాప్ అప్డేట్ చేసే టైంలో వాట్స్ న్యూలో కనిపిస్తుంది అనమాట సో మీరు చెక్ చేసి చూడండి మీరు ఎవరైనా భీమ్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నట్టయితే మీకు యాప్కి సంబంధించిన అప్డేట్లో వాట్స్ న్యూలో కనుక ఈ భీమ్ యూపీఐ లైట్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తే మీ యాప్లో ఎనేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా లిమిటెడ్ మెంబర్స్గా ఎనేబుల్ అయ్యింది నాకు కూడా రాలేదు కాబట్టి నేను మీకు ప్రాసెస్ చూపించలేకపోతున్నాను ఒకసారి ఏదైనా యాప్లో కనుక ఇది ఎనేబుల్ అయినట్టయితే నేను ఇమీడియట్గా మీకు వీడియో చేసి చూపించడం జరుగుతుంది వివరాలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ సెలవా థ్యాంక్స్ ఫర్ వాచింగ్